హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మై డియర్ అండ్ మా స్వాగతం తెల్లారిందో ఈ మామ అనే కార్యక్రమానికి ఆహా ఏమన్నా క్లైమేటా ఈరోజు ఏమన్నా ఆనందమా ఏమన్నా సంతోషమా ఎందుకు ఏం జరిగింది అంటే హైదరాబాద్లో మార్నింగ్ నుండి అంటే నిన్న ఈవినింగ్ నుండి ఇప్పటి వరకు డ్రెజ్లింగ్ పడుతూనే ఉంది పడుతూనే ఉంది పడుతూనే ఉంది ఒక్కరు బయట తిరగడం లేదు చాలా కూల్గా చాలా ప్లజెంట్గా ఉందన్నమాట ఓకే అయితే ఇక ఈ సందర్భంగా నేను మార్నింగ్ అరౌండ్ లెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సూర్య నమస్కారాలు చేద్దామని చెప్పేసి బిల్డింగ్ ఎక్కినా అరే ఇంకో మాట చెప్పవా ఏమండి మీరు నమ్మకుంటే ఎలానండి నిజంగా నేనండి సరే బిల్డింగ్ మీదకి ఎక్కాను ఎక్కిన తర్వాత సూర్యుడు చుట్టూ వలయం ఏర్పడింది ఎంత బాగుంది ఇది సూర్యుడికి ఏమైనా ఎంగేజ్మెంట్ అయ్యిందా అని చెప్పేసి అనుకున్నాను ఎంగేజ్మెంట్ రింగ్లా ఉంది అది కూడా ఇంద్రధనస్సు రంగులను మేళవించుకొని ఆ సూర్యుని చుట్టూ ఆ వలయం ఏర్పడమేంటి అని చెప్పేసి అలా ప్రేమగా చూస్తూ 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 ఉన్నా అనమాట ఎంతసేపు చూసినా తనివి తీరదే ఇంకా ఇంకా చూస్తూ ఉన్నాను అయితే ఇది ఫోటోలో బంధించేశాను చక్కగా గుర్తుండిపోద్దు కదా అని చెప్పేసి ఎలా అంటే మొబైల్ని పడుకోబెట్టేసాను కంప్లీట్గా కింద పడుకోబెట్టేసి డైరెక్ట్ షూట్ చేసేసా ఏమన్నా వచ్చిందా అసలు బెస్ట్ ఫోటోగ్రఫీ అంటే మనకు రావాల్సిందే మన చేతిలో ఉంచుకోవడం కాకుండా అలా కింద పడుకోబెట్టేసి అలా క్లిక్ చేస్తే మస్తు వచ్చేసింది ఫోటో ఎవరికైనా కావాలంటే పంపిస్తాను నేను ఓకే సో నాకు అదే అర్థం కాలేదు దీని గురించి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఆలోచించాను ఈ సూర్యుడి చుట్టూ ఇలా ఇంద్రధనస్సు లాంటి వలయం కనిపించడానికి అసలు దీన్ని ఏమంటారు ఏంటి ఇరవై రెండు డిగ్రీల హాలోగా అని చెప్పేసి కూడా అంటున్నారు వాతావరణంలో ఏర్పడే మార్పుల వల్ల ఇది కనిపిస్తుంది అని చెప్పేసి తెలియజేసింది మనకు అలాగే ఎగువభావం సైరస్ క్లౌడ్స్ వల్ల ఈ హాల్ ఏర్పడుతుందని చెప్పేసి వాళ్ళు సైరస్ క్లౌడ్స్ ఓకే దీనివల్ల వస్తుంది అని చెప్పేసి అంటున్నారు వాతావరణానికి ఇరవై రెండు వేల అడుగుల ఎత్తులో ఈ క్లౌడ్స్ ఆవిర్భవిస్తుంటాయట వాటి గుండా కాంతి ప్రసరించినప్పుడు హెక్సాగోనల్ మంచు స్ఫటికాలతో దాన్ని అడ్డుకునే క్రమంలో అది విచ్ఛిన్నం అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట సో మొత్తానికైతే ఏది ఏమైనా కూడా మున్నటి వరకు కొద్ది రోజుల క్రితం ఇది బెంగళూరులో దర్శనమిచ్చేసింది అలాగే ఇప్పుడు హైదరాబాదులో సన్ హ్యాలో దర్శనమిచ్చేసింది అన్నమాట మాకేందంటే సూర్యుడి చుట్టూ ఇలా సప్త వర్ణాల వలయం ఆవరించి ఉంది కొన్ని గంటల పాటు కనువిందు చేసింది అలాగే ఏపీలోని కొన్ని నగరాల్లో ఈ అపరూప దృశ్యం కనిపించింది అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు బలయ అంటే బలయ ఆనందం వేసింది చూడ్డానికి రెండు కన్నులు సరిపోయేమో అన్నంత రేంజ్లో అనిపించేసిందండి దట్స్ ఈరోజు మనకు కనిపించినటువంటి అద్భుతం ఇక రెండవ అద్భుతం ఏంటంటే కరెక్ట్గా పాల ప్యాకెట్ ఏడు గంటల ముప్పై నిమిషాలకు డోర్ కొట్టేసింది ఏడు గంట అంటే వాళ్ళు మొన్ననే వచ్చినట్టున్నారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు పాల ప్యాకెట్ వచ్చేసి టింగ్ టింగ్ అని చెప్పేసి కాలింగ్ బెల్ కొట్టింది మనం నిద్ర మత్తులో అసలు ఏముందో ఏం ఏం చూసుకోలేదు డైరెక్ట్గా వెళ్ళేసి డోర్ ఓపెన్ చూసే వరకు వా అద్భుతం సూర్య వలయం ఎంత అందంగా ఉందో అమ్మాయి ఎంత వలయంగా ఉందో సూర్యుడి వలయం చుట్టూ సప్తవర్ణాలు ఎలా కనిపించాయో నా కళ్ళల్లో అన్ని రంగులు కనిపించాయి సూర్యుడి కోసం వలయం వచ్చింది నా కోసం ఆమె వచ్చింది తర్వాత ఏం జరిగిందనే చెప్తా ముందుగా మరి ఈరోజు నాకు చాలా 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 ఇష్టమైనటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా ఇళయరాజా గారు పుట్టినరోజు ఈరోజు ఏమండి జస్ట్ నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి జస్ట్ మెసేజ్ చేసి నాకు ఈ పాట డెడికేట్ చేయండి అని ఒక్క మాట చెప్పండి మీరు నేను చూసుకుంటాను ఇళయరాజా పాటలన్నీ డెఫినెట్గా ప్రతి ఒక్కరు మీ మీ పాట అంటే నేను ప్లే చేసినా ప్లే చేయకున్నా ఐ జస్ట్ వాంట్ టు నో మీకిష్టమైనటువంటి పాట ఏంటి రాజే గారికి ఎటువంటి పాటలు మీరు ఇష్టపడతారు అని చెప్పేసి మీ పాట ఏంటో చెప్తే నాకు మీ మెంటాలిటీ ఏందో కూడా అర్థమైపోద్ది సో ఆలస్యం చేయకుండా ఎటువంటి పాటలు మీరు ఇష్టపడుతున్నారు ఇళయరాజే గారికి తొందరగా చెప్పే ప్రయత్నం చేయండి అలాగే డైరెక్టర్ మణిశర్మ గారు పుట్టినరోజు ఈరోజు మణిశర్మ గారికి కూడా మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే తెలియజేస్తున్నాము అలాగే తెలంగాణ పుట్టినరోజు కూడా ఈరోజే కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా జన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సో మొత్తానికి అయితే ఏది ఏమైనా ఇళయరాజ గారికి మణిరత్నం గారికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సో ముందుగా వీళ్ళిద్దరికి ఇళయరాజా గారు అండ్ మణిశర్మ గారు మెనీ మార్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఎస్ విన్నాం కదా సో మీకు నచ్చినటువంటి ఎలాంటి పాటలైనా పర్వాలేదు ఎటువంటి ఓల్డ్ పాట అయినా పర్వాలేదు మామ నాకు ఈ పాట కావాలి ఈ పాట కావాలి ఏది చెప్పినా పర్వాలేదు సో మీరు ఆలస్యం చేయకుండా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నించండి హాయ్ మామ మహేష్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ మామ ఎలా ఉన్నారు ఏంటి టీ తాగారా అని చెప్పేసి అడిగింది అనురాధ గారు ఫ్రమ్ యుఎస్ఏ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం టీ తాగాను మేడం యా సో ఇలా అలాగే మనకు తల్ల రవీందర్ అండ్ చంద్రమోహన్ మామ అండ్ మిగతా వాళ్ళందరూ కూడా మెసేజ్ చేస్తూ ఉంటారు వాళ్ళ కోసం కూడా వెయిట్ చేస్తూ ఉన్నాను మామ తొందరగా మెసేజ్ చేసే వాళ్ళందరూ కూడా మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అలాగే ఇలయరాజ అనగానే మీకు ఏ పాట గుర్తొస్తుంది దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఓకే అండ్ అలాగే మణి మణిశర్మ ఇలయరాజా కాంబినేషన్లో వచ్చినటువంటి పాటల గురించి మనం మాట్లాడుకుందాం అలాగే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఇందులో నా వంతు పాత్ర ఏంటి నేను ఏం చేశాను అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను మనతో మాట్లాడానికి ఎవరు ఆత్మలు రెడీగా ఉన్నట్టున్నారు హలోయ హాయ్ మామా నమస్తే ఎవరు మామా మాట్లాడేది చందు ఎలా ఉన్నారు

చాలా చాలా ట్రోల్స్ చాలా మీమ్స్ వచ్చేసాయి ఇప్పుడు చాలామంది ఇది మంచి ఫోటోలో తీసి చాలా మందికి షేర్ చేసుకున్నారు ఇది ఒక అద్భుతం ఆకాశంలో కనిపించినటువంటి ఒక అద్భుతం నేను ఆల్మోస్ట్ ఒక అరగంట సేపు దాన్నే చూస్తూ ఉన్నాను మామ అంత అందంగా ఉంటే చూడకుండా ఎలా ఉంటాం మరి మావా జనరల్గా మీ అందం మీరు చూడరా आज उठता हूं మీ కుక్క అందంగా ఉంటుందా ఆ యా ఇవర్ కుక్క వాళ్ళకి ఆనందంగానే కనిపిస్తుంది అందంగానే కాకి పిల్ల కాకికి పొద్దు వదేనా రైట్ ఇలా లేరాజ అనగానే మీకు ఇష్టమైనటువంటి ఏ పాట గుర్తు చెప్పండి ఈ రోజు అదేమ బందాలెంటి బండు లెంటి ఉంటాయంటి పోతాయి ఆ సాంగ్ మम्मा అంటే ఏమనుకుంటున్నారు బంధాలేంటి బందువులు ఏంటి ఉంటే ఉంటే ఏంటి పోతే ఏంటి అనేది అంటే ఈ కరోనా కాలంలో బంధాల అనుబంధాల గురించి ఏమనిపిస్తుంది మీకు బంధాన అంతే మామ హోమ్ లోనే ఇంకా ఎవరన్న దగ్గరికి అలాంగలేకపోం దగ్గరికి వెళ్ళడానికి ఏం లేదు కదా అవును మామ బలవాదేస్తుంది బావ నాకు కూడా అవును కొంత అలా నుంచి అనిపిస్తారండి మామ తెలుసన రోజు వాట్సాప్ లో అక్కడ ఇక్కడ ఇవన్నీ కూడా బల ఇబ్బంది అనిపిస్తుంది కదా మీరు అడిగినటువంటి పాట ఇంత ముందే ప్లే అయినట్టు చందు అలాగే ఒక అతను సూర్యున్ని చూసి జై కొడుతున్నాడు మామ ఈరోజు చాలా మందిని చూశారు కదా అయితే ఈ సూర్యున్ని చూసి ఒక అబ్బాయి జై కొడుతున్నాడు ఈరోజు అంటే అబ్బాయి పేరు ఏమై ఉంటుంది సూర్యుణ్ణి చూసి జై కొట్టే అబ్బాయి నేయమ్ అంటారు మామా అరే సూపర్ మామ సూర్యుణ్ణి చూసి జై కొట్టే అతని పేరేంటి అనగానే జై సూర్య అబ్బా చంపేశారు కదా మావా వెరీ గుడ్ ఆన్సర్ చెప్పారు మావా ఒక మంచి పాట ప్లే చేస్తుంది ఈ శుభ సందర్భంలో మీకు ఓకే ఓకే మామ ఆల్ రైట్ మామ థ్యాంక్ యూ వెల్ మామన్ మామీజ్ చూశారు కదా సూర్యుడిని చూసి జై కొట్టే అబ్బాయిని ఏమంటారు అంటే జై సూర్య అని చెప్పేసి అన్నారు అది మాత్రం కాదు ఇంకొక ఆన్సర్ ఉంది మీకేమన్నా తెలిస్తే సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజు ఒక మహానుభావుడు పుట్టినటువంటి రోజు సో ఆయన గురించి మనం చాలా అంటే చాలా మాట్లాడుకోవాలి ఆయన గురించి అంటే సంగీతానికి చదువుకు సంబంధం లేదు సంగీతానికి మనస్సు ఉంటే చాలు మంచి హృదయం ఉంటే చాలు అది స్పందిస్తే చాలు ఎలా అంటే ఈ వెండి వెన్నెల అందాలను చందమామను మనం వేరు చేసి చూడగలమా చూడలేం వసంత ఋతువును కోయిలమ్మను విడివిడిగా వీక్షించగలమా చూడలేం అలాగే ఆకాశంలో ఇంద్రధనస్సు విరేయడం అలాగే ఈరోజు సూర్యుడి చుట్టూ ఆ వలయాలు విరియడం నేల మీద నాట్యమయూరి మురియడం మధ్య ఉన్నటువంటి ఈ సంబంధాన్ని మనం అసలు అన్వేషించగలమా ప్రేమికుడి మనసులో ఉన్నటువంటి ప్రేమ ఎందుకు పుడుతుందో ఎలా పుడుతుందో కనిపెట్టగలమా నా 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 కనిపెట్టలేం కదా కానీ ప్రేక్షకుడి మనసు అలాగే ఆ సంగీత దర్శకుడిని మనం వేరుగా చూడలేం ఎందుకంటే ప్రేక్షకుని మనసు ఏంటో చాలా ఈజీగా తెలుసు ఎందుకంటే ఆయన పాట ఆడియన్స్ గుండె గదిలో గువ్వలా ఒదిగిపోతుంది కాబట్టి సినీ సంగీతంలో శృతి లయ ఆయనే కాబట్టి ఆ సంగీత దర్శకుడే ఇళయరాజా సో సో ఈరోజు ఆయన పుట్టినరోజు కాబట్టి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం తెల్లారెందో ఈ మా తర్పణుడు ఇంకా ఆయన గురించి బోల్డ్ విషయాలు మనం మాట్లాడుకుందాము ఐఎమ్ ష్యూర్ మీరు ఒక అద్భుతమైనటువంటి షో ఈరోజు వినబోతున్నారు అన్ని ఇలయరాజ పాటలు సో ఎవరెవరికి ఇలయరాజా పాట ఏం కావాలో మీరు డెడికేట్ చేసే ప్రయత్నం చేయండి ఈరోజు ఇలయరాజా పుట్టినరోజు కుర్రో ముర్రో అని చెప్పేసి అనుకుంటే లైవ్ అని ఎట్లా అడుగుతారండి నాకు అర్థం కాదు మీరు అనంతరాగ మామా నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ మామా ఎలా ఉన్నారు సంజయ్ సంజయ్ ఎవరు ఎవరో ఎవరాయా సంజయ్ చేపలో కాలే సరే నేను మిమ్మల్ని నిలబెట్టాలనుకున్నాను మిమ్మల్ని ఎక్కడో తీసుకెళ్ళాలి అనుకున్నాను మీరు ఇట్లా రాకుంటే ఎట్లా ఓకే మన నాగేశ్వరరావు మాట్లాడుతున్నాడు ఏమన్నా ఏమయ్య నాగేశ్వరరావు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఆ మరి సాయంత్రం దగ్గరకొచ్చేసింది చల్లగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అక్కడక్కడ చిరుజల్లు లాంటి వాతావరణం వర్షాలు పడినాయని చెప్పేసి తెలిసింది ఆ మా ఊర్లో చల్లగల్లా కామరి తిండి మరి ఏమన్నా స్టార్ట్ చేస్తున్నారా లేదా ఇప్పుడు మెల్లగా ఏం స్టార్ట్ చేయడం లేదు గాలి చల్లగా అవునా చల్లని గాలి ఓకే ఇలయరాజా గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు మణిశర్మ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పండి మీ గొంతు నుండి వండర్ఫుల్ అండ్ అనంతనాగ్ చెప్పండి సార్ మరి పుట్టినరోజు మహర్షి మహర్షిలో ఏం ఏ పాట మాటి రా ని చిన్నదాని గా ఆ ఓకే డిఫినెట్ గా ఆ పాట కూడా ప్లే చేసే ప్రయత్నం చేశాను నైశ్వరవ్ థాంక్యూ బై బై యా అనంతరావు मामा ఆ చెప్పండి చాలా మంది ఇప్పుడు గవర్నమెంట్ ఒక రూల్ పెట్టినాక చాలా మంది సంతోషం దగ్గరికి చేస్తున్నారు ఇరవై మందితో పెళ్లి చేసుకోవచ్చు అనౌన్స్మెంట్ చేశారు కదా అవును బావా తప్పే ఉంది అందులో అదే అదే ఇరవై మంది పెళ్లి చేసుకోవచ్చు చాలా మంది ఎందుకు సంబరాలు చేసుకుంటాం అంటే ఒక్కరిని పెళ్లి చేసుకుంటే కష్టం ఈ రోజుల్లో అటువంటిది ఇరవై మంది ఎట్టానా అంతేనా ఒక్కరితోటే వేయలేకపోతున్నాం ఇరవై మందితోటి ఇంకా ఎట్టా వేగేది అని చెప్పేసి అనుకుంటున్నారు గవర్నమెంట్ ఎందుకు అవును అవును ఆయన మాట జారాడు ఇవి నేను ఏం చెప్తున్నానంటే కరోనా టైంలో పెళ్ళి ముహూర్తాలు కొన్ని ఉంటాయి కొన్ని వాళ్లకు గడియలు శుభముహూర్తాలు కూడా కలుస్తూ ఉంటాయి అటువంటిప్పుడు ఇరవై మందితో పెళ్లి చేసుకోవచ్చు అండి ప్రాబ్లం ఏం లేదు నేను లేను ఆ ప్రెస్ మీట్లో ఉంటే అసలు రచ్చ రంబోలు అవుతుండే అసలు ఇరవై మందితో వేసుకుంటే ఎట్లా ఊకుంటారు సార్ వాళ్ళు అని చెప్పేసారేమండి రావులు

ఈ కన్ఫ్యూజ్ అనేది మొదటి నుంచి అంటే ఇటువంటి కన్ఫ్యూజులు వస్తున్నావు నీకు ఇంకొక విషయం కూడా చెప్తాను అంటే ఇది భార్యలకు మాత్రమే దానికంటే ముందుగా ఒక మనిషి దేవుణ్ణి అనమాట దేవుడా నాకు బోల్డ్ అన్ని డబ్బులు ఒక పెద్ద వాహనం చుట్టూ ఆడవాళ్ళు ఉండే ఒక జీవితాన్ని ప్రసాదించండి స్వామి అని అడిగాడట ఒక మంచి ఉద్యోగం ప్రసాదించండి ఒక ఉద్యోగం పెద్ద వాహనం అలాగే చుట్టూ ఆడవాళ్ళు ఒక చక్కని జీవితం ప్రసాదించాలంటే దేవుడేం ప్రసాదించుంటారు ఆయనకు అరే మీరు చెప్పాలనే నేను ట్రై చేసేది ఇదంతా ఆర్టీసీ కండక్టర్ చాలా బాగా క్యాచ్ చేసావు అండ్ ఇలయరాజ పాట ఏమేమి చేసుకుందాం ఇప్పుడు ఓకే రాక్షసుడి సినిమాలో ఒకటి ఉంది చిరంజీవి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు నాకు కూడా చాలా చాలా ఇందులో మళ్ళీ మళ్ళీ రాని రోజు అనే పాటలు స్టార్టింగ్ నుండి ఒక మ్యూజిక్ ఒక ఫ్లేవర్ వెళ్ళిపోతూ ఉంటుంది మెల్లగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటాడు మన గుండెలోకి ఆయన స్లో పాయిజన్ ఇక్కేస్తుంటాడు అది ఆయనకే సాధ్యం అంటే ఒక మ్యూజిక్ ని హృదయాంతరంలోకి మెల్లగా తీసుకెళ్లాలంటే అది కేవలం ఆ ట్రాన్స్లోట్ తీసుకెళ్ళాలంటే ఇళయరాజ గారు మాత్రమే ఓకే రైట్ మామ థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ సో ఇంకా బోల్డ్ అండ్ మనం మాట్లాడుకుందాం సూర్యుణ్ణి చూసి జై కొట్టే అబ్బాయిని ఏమంటారు ఏం పేరు పెడతారు మీరు సరదాగా నైన్ సెవెన్ జీరో ఫైవ్ ట్రిపుల్ టూ డబల్ జీరో ఫైవ్కి మెసేజ్ చేసే ప్రయత్నం చేయండి అండ్ మై డియర్ మామజ్ అండ్ మామేజ్ ఇక ఇంతసేపు మనం మాట్లాడుకున్నట్టు ద క్రియేటివ్ కమర్షియల్స్ అభిలాష చిత్రం ఇళయరాజును మాస్క్ దగ్గర చేసిందండి యా అక్కడ సందె పొద్దుల కాడ సంపంగి నవ్వింది అలాగే బంతి చామంతి ముద్దాడుకున్నాయి వేళా పాలేదు ఉరకలయి గోదావరి అనే పాటలు ఇళయరాజా పేరును మారుమోగేలా చేశాయన్నమాట అలాగే ఇక నవ్వింది మల్లె చెండు ఆ ఫాస్ట్ బీట్ సాంగ్స్ హుషారైనటువంటి పాటలు ఇవి ఈ ఐటీస్లో మరొకటి లేనే లేదు అని చెప్పేసి చెప్తుంటారనమాట సో అటువంటి ఇళయరాజ అన్ని అద్భుతమైనటువంటి ఏ పాటకు ఆ పాటనే అద్భుతంగా తెరకెక్కించాడాయన దాని గురించి మనం మాట్లాడదాం ఆ పాటను ఓకే సో ఇప్పుడు మాత్రం రాక్షసుడు మూవీ నుండి ఆల్రెడీ చెప్పేసాను కదా మళ్ళీ మళ్ళీ పా ఇది రాని రోజు పాట ఇలయరాజు గారు కంపోజ్ చేసేటప్పుడు ఆయన ఎంత బాగా మనల్ని మన మనస్సును ఆయన సంగీతం వైపు లాక్కుంటాడు అనేది ఒకసారి చూడండి ఎంత బాగా ప్రజెంట్ చేశాడు ఆయన ఎస్ ప్రభాసాంధ్రుల గుండె చెప్పుడు తెలుగు ఎనారై రేడియోలో మళ్ళీ జాజీ ఒకటైపోయినట్టు రెండు పెనవేసుకున్నట్టు మళ్ళీ వచ్చేసాను నేను మీ దగ్గరికి ఓకే అండ్ నేను రాగానే ఎవరు మాట్లాడుతున్నారు ఎవరు నుండి మాట్లాడేది ఎక్కడ నుండి మామా రామ రెడ్డి రామ్మోహన్ రెడ్డి మావా ఎక్కడి నుండి మావా ఎక్కడ ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు ఎక్కడ మావా పులివెందుల రైట్ 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 పులివేందుల రామోహన్ మావా ఏం చేయగల మావా మరి మధ్యాహ్నం వాకాచాన్ని చూసారా ఏమనిపించింది మావా చాలా రోజుల తర్వాత చాలా అవునా సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు సూర్యుని చుట్టూ ఇంద్రధనస్సు చాలా రోజుల క్రితం ఎప్పుడు చూడలే అద్భుతం ఓకే ఆకాశంలో అద్భుతం అది మనకు మనం చాలా లక్కీ ఫీల్ అవుతుంది ఈరోజు ఇప్పుడు చాలామంది చూస్తున్నారనమాట నాకు కూడా ఎందుకు ఇలా జరిగింది ఏంది నాకు వీటి గురించి బాగా తెలుసుకోవాలని ఈ ఖగోళ శాస్త్రం గురించి బాగా తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ బావ ఈ చంద్రమామ మీద ముస్లాం ఏంది ఆ రాట్నం నిజంగానే అక్కడ ముస్లాం ఉందా ఏంటి కొద్దిగా టైం టైం దొరికితే వీటి గురించి ఆలోచిస్తూ ఉంటాను ఎక్కువగా మామ ఎట్లనే చేసి చంద్రమండలం ఈ ఇప్పుడు మా మామ జీవితంలో ఎప్పుడో అవకాశం వస్తుంది అప్పుడు కూడా మనం వేరే కదా యా బాగుంది మరి ఈ ఈరోజు ఇళయ రాజా మణరత్నం గారు పుట్టినరోజు మరి యా ఇళయ రాజా అనగానే మీకు ఏం పాట గుర్తొస్తుంది మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజా ఎందుకు ఆ పాట గుర్తొస్తుంది నీకు అంటే ఆ పాటలో మీనింగ్ బాగుంటుందా పాట కూల్ పాట మనసుకు బాగా హత్తుకుంటది మనసుకు బాగా హత్తుకుంటుంది అన్నమాట అలా వినుకుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎక్కడికైనా వెళ్ళచ్చు ఓకే పాట వినుక్కుంటూ ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అన్నమాట చంద్రమండలం కానీ చంద్రమండలానికి సూర్యమండలం అక్కడి నుండి ఇటు ఇక్కడి నుంచి అటు ఇళయరాజా పాటలు అన్ని కూడా వినుకుంటూ వెళ్ళిపోవచ్చు అన్నమాట ఎంత బాగా చెప్పారు మావా సరే ఇప్పుడు అభిలాష నుండి అభిలాష నుండి ఉరకలై గోదావరి బంతి చామంతి యురేఖ పొద్దుల కాడ ఇవన్నీ ఉన్నాయి ఇందులో ఏ పాట మీకు ఇష్టం అరే రేరే నా మనసులో ఉన్న పాట నీకెట్టా తెలిసింది మావా కదా మామమ్మ మనసులో ఏముంటుందో ముందే తెలిసిపోదన్నమాట అవును మామ యా మామ డెఫినెట్ గా ఆ పాట మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం సంధ్య పొద్దుల కాడ సంపంగి నవ్వింది అంతేనా వైట్ మామ థ్యాంక్ యూ వెరీ మచ్ రామ్ మోహన్ మామా రామ్మోహన్ గారికి సంధ్య పొద్దుల కాడ సంపెంగ నవ్వింది అని చెప్పేసి నేను పాడు కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు డెఫినెట్ గా పాట మనం ప్లే చేసే ప్రయత్నం చేద్దాం అలాగే ఇక క్రియేటివ్ కమర్షియల్ సంస్థ ఆ తర్వాత రూపొందించినటువంటి ఛాలెంజ్ రాక్షసుడు మరణమృదంగం చిత్రాలు ఇవన్నీ కూడా సంగీత ప్రపంచంలో ఇళయరాజాను మహారాజుగా చేశాయన్నమాట అలాగే సాగర సంగమం ఇళయరాజకు తొలి జాతీయ అవార్డు తెచ్చిపెట్టినటువంటి చిత్రం నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు అలాగే సంగీత దర్శకుడు కేవి మహాదేవన్కు శంకరాభరణం సినిమా తర్వాత తేడాలు రావడం వల్ల పూర్ణోదయ సంస్థలో ఇళయరాజా అడుగు పెట్టారనమాట అప్పుడు కె విశ్వనాథ్ కళా తపస్వి అలాగే ఇళయరాజా సంగీతం సాగర సంగమ చిత్రాన్ని సూపర్ హిట్గా చేశాయన్నమాట పాటల పరంగా రీ రికార్డు పరంగా సాగర సంగమం సినీ సాగరంలో ఎప్పటికీ ఒక ఆణిముత్యంగానే నిలుస్తూ ఉంటుంది అలాగే ఇళయరాజా రీ రికార్డింగ్ వల్లనే కొన్ని సినిమాలు విజయవంతం సాధించాయి ఒక సినిమాకి ఏం కావాలి యాక్చువల్ యాక్చువల్గా ఒక ఒక అద్భుతమైనటువంటి సినిమా తీయాలంటే చాలామంది ఒక మంచి కథ కావాలి హీరో కావాలి హీరోయిన్లు కావాలి కామెడీ సన్నివేశాలు కావాలి ఓకే అలాగే ప్రేక్షకుడిని రంజింపజేయడానికి రకరకాల సెట్స్ మనకు అవసరం ఉంటాయి ఇవన్నీ కూడా కానీ ఇవన్నీ ఉండి కూడా పాటలు లేవు అనుకో అసలు బాగుండదు అందుకోసము ఒక ప్రేక్షకుడికి ఏం కావాలో ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నారో అందుకోసం పాటలే సినిమాను కేవలం కొన్ని 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 అయితే పాటల కోసమే మనం చూడాలనిపిస్తుంది అన్నమాట అటువంటి పాటల ద్వారా ఆయన సినిమాలు చాలా అంటే నడిచాయి కథ బాగాలేకున్న నేరేషన్ బాగాలేకున్న హీరో హీరోయిన్లు బాగాలేకున్న ఏది ఏమైనా కూడా మొత్తానికైతే ఆయన పాటలతోటి సినిమా విజయవంతమైనటువంటి సినిమాలు కూడా మనం చెప్పుకోవచ్చు సో అది ఆయన వాళ్ళనే వచ్చిందంటే ఎటువంటి అతిశయోక్తి కానే కాదు ఓకే అలాగే ఇక ఇళయరాజ గురించి మరిన్ని విషయాలు మరి కాసేపట్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బిఫోర్ దాట్ అభిలాష మూవీ నుండి ఈ పాట మీకోసం విను వినిపించు ప్రవాసాంతరుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ తందాల ఈ పాటలో ఎంత బ్యూటిఫుల్ మీనింగ్ ఉంటుందండి అండ్ అలాగే ఈ పాటలో ఉన్నటువంటి మ్యూజిక్ ఎంత బాగుంటుంది దట్ ఈస్ అలాగే మనతో మాట్లాడడానికి వాణిగారు సిద్ధంగా హలో వాణిగారు గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు వనగర్ మంచిగా నేను వాడినానండి మీరే వాడినారు కదా నేను బాగున్నాను అంటే వర్షంలో తడుస్తూ వేడివేడిగా ఐటమ్స్ అన్ని కూడా తింటూ చాలా జాగ్రత్తగా చాలా కూల్ గా ఉన్నాం మేము ఆనందయ్య ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంతో హ్యాపీగా ఉన్నారు కరెక్ట్ అండి ప్రశాంతంగా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆనందంగా ఉన్నారు హలో యా యా వినబడుతుందా వనగరు హలో చెప్పండి సార్ మా ఇంటి పక్కనే ప్రకృతి అనే అమ్మాయిందండి ప్రకృతిని ఆస్వాదించు ఎంత మంచి మాట చెప్పారు మీరు మాని గారు ఓకే సో ఈ ఈరోజు ఇళయరాజ గురించి ఒక స్పెషల్ కార్యక్రమం చేస్తున్నాము సో ఇళయరాజ గారి పాటలు ఏ పాట అంటే ఇష్టం మీకు చాలా అండి అస్సలు అబ్బో ఎన్ని పాటలు ఉండి ప్రతి మూవీ కూడా హిట్ సూపర్ హిట్ ప్రతి సాంగ్ కూడా ఎంత బాగుంటాయంటే అంటే అంత బాగుంటాయండి స్పెషలీ ఇలేరాజు గారికి గుణశేఖర్ గారికి అండ్ మణిరత్న గారికి మినీ మెనీ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్దడే అండి ఇలాంటి పుట్టినరోజు జిల్లా జరుపుకోవాలి ఇంకా ఎన్నో ముగ్గురు ముగ్గురు మంచి లెజెండ్స్ అండి గ్రేట్ వీరితో పాటు మా ఆత్మీయులైన మా అన్నగారికి కూడా మినీ మినీ మోర్ హ్యాపీ రిటర్న్స్ అప్దెడే ఈశ్వర్ అన్నయ్య సో ఈశ్వర్ అన్నయ్యకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో తరపు నుండి స్పెషల్ బర్త్డే జింగిల్ ఒకటి ప్లే చేస్తున్నాము ఈశ్వర్ గారు హ్యాపీ బర్త్డే కదా మీ ఇంట్లో చిన్న పాప ఉన్నట్టున్నారు ఎవరు మీ పాప మంచిగా అరుస్తుంది మాకు వినబడుతున్నాయి రమణ్ దగ్గరకు రమ్మనండి పాపని ఒకసారి పర్లేదు ఓకే సో మంచి పాట వస్తుంది ఈ ఆరాధన మూవీ నుండి అభిలాష నుండి ఇంకా బోల్డ్ అన్ని పాటలు మనం వినాలి ఆయన గురించి బోల్డ్ అని తెలుసుకోవాలి సరేనా వాణిగారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సో దాని తర్వాత ఇళయరాజా రీ రికార్డింగ్ వల్లనే కొన్ని సినిమాలు విజయవంతం సాధించాయి అందులో వంశీ సితార ఒకటి సితారా సూపర్ హిట్ కావడం వంశీ ఇళయరాజా అనే ఒక గ్రేట్ కాంబినేషన్కు శ్రీకారం చుట్టింది వంశీ గోదావరి అయితే ఇళయరాజా వెన్నెల అందుకే వంశీ సినిమాలు వెన్నెల్లో గోదావరి అందాలను మనస్సుకు మనకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి అన్నమాట అలాగే వంశీ ఇళయరాజా కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రతి పాట కూడా సూపర్ హిట్టే హీరో లేడీస్ అలాగే హీరో లేడీస్ టైలర్ అయినా కూడా అలాగే చెట్టు కింద ప్లేడర్ అయినా కూడా సినిమా పేరు అన్వేషణ అయినా కూడా అలాగే హీరోయిన్ని ప్రేమించి పెళ్ళాడడం అన్నా కూడా గుండె నిండా ప్రేమతో హీరోను మహర్షిల మారిపోమన్నా కూడా ప్రేక్షకుడు జే కొట్టాడు ఆ కాంబినేషన్కి ఎందుకంటే ఆ సినిమాలన్నింటిలోనూ ఇళయరాజా అందించినటువంటి అందమైనటువంటి పాటలకు వంశీ మార్క్ అండ్ టేకింగ్ అల్లరింపజేసిందన్నమాట ఈ సందర్భంలో పూర్ణ గారు మనతో మాట్లాడతారు హలో పూర్ణ గారు హలో చిమ్మపుడు శ్రీరామూర్తి గారికి ప్రణామాలు అయ్యా గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఎలా ఉన్నారండి బాగున్నారండి మీరు బాగున్నారా నేను చాలా బాగున్నానండి అందమైన అటువంటి పాటలు ఆహ్లాదమైనటువంటి వాతావరణము అలాగే చక్కగా ఈ పాటలన్నీ కూడా వినుకుంటూ శ్రోతలతో మాట్లాడుకుంటూ ఇళయరాజా గారి పాటలు నేను వేయడం వారి గురించి మాట్లాడటం చాలా బాగుంది నేను ఆడబోమని సినిమా బాకు పాటలు రాయడానికి చెన్నై వెళ్ళినప్పుడు ఎవరో సలహా ఇచ్చారు ఇళయరాజా గారిని కూడా కలవండి ఒకసారి అని పొద్దున్నే ఆరున్నరకు వెళ్ళాను వారింటికి ఏడున్నర అయితే ఏడైతే వెళ్ళిపోతారు వారు ఓకే

శ్రీరామ్ తిరు సార్ ఆడబొమ్మకు సాంగ్స్ రాయడానికి వచ్చాను మీ యొక్క పరిచయం తీసుకుందామని వచ్చాను ఏమన్నా కాస్త మీరు దృష్టిలో ఉంచుకుంటారు అన్న ఒకటే మాట మాట అనగానే ఏ మీరు గెలవండి డైరెక్ట్ గా అన్నాడు అంతే అంటూ వెళుతాను డైరెక్ట్గా డైరెక్టర్ ఇంకెవరిని ఓకే అంతే ఒకటే మాట డైరెక్టర్స్ అంటే డైరెక్టర్ అనమాట నా మనసులో ఉన్నది మీకు ఇంత చక్కగా అర్థమవుతుంది గురుగారు డైరెక్టర్ స్పెషల్ అనమాట ఇంకోటి కూడా అర్థం చంద్రుడిలో ఈ బస్సు రాష్ట్రం ఏంటి ముసలి ఏంటి ఇది వైజ్ఞానికంగా అని అన్నారు మీరు అవును నాకు వెంటనే తట్టింది చంద్రుడిలో ఆ మొత్తం ఎందుకు ఉంది అంటే సొగసును చూసి ఈర్ష్య తలబాదుకున్నాడు తల బాదుకున్నాడు ఎంత బాగా చెప్పారు గురుగారు మీరు చాలా బాగా చెప్పారు అయితే ఇప్పుడు ఇళయరాజా పాటల్లో మిలేని మినా మీకు బాగా నచ్చినటువంటి ఒక పాటని ఏదైనా హమ్ చేయండి నేనేం పాడతాన చార ఇలయరాజా పాటలు అద్భుతమైన పాటలు మీకు ఎక్కువగా ఏది గుర్తొస్తది ఇలయరాజా అనగానే ఒకటి ఒకటి గుర్తొస్తుంది రంగుల లో కలవో ఎద పొంగుల లో నవ శిల్పానివో రూపానివో తొలి రంగుల పాట అద్భుతమైనటువంటి పాట అద్భుతమైనటువంటి పాట అండ్ అద్భుతమైనటువంటి లిరిక్స్ కూడా గురుగారు ఎంత చక్కని ఆయన ప్రతి ప్రతి బాణి కూడా అది విలక్షణమైనటువంటి బాణి అవునండి వాళ్ళు చేశారంటే ఏమండి ఇక్కడ ఇట్లా ఉంటే బాగుంటుందేమో అని అంటే అక్కడ బడిసి వెళ్ళిపోతాడు ఆయన అంతే సో అందుకోసం ఆయన ఏం చెప్తే అది అది వినాలి నా ట్యూన్ నా ట్యూన్ నా ఇష్టం అని అంటారు అందుకనే అక్కడ ఏమి డైరెక్టర్ గాని ప్రొడ్యూసర్ గాని ఇంకెవరు గాని ఆ మ్యూజిక్ తెలిసినా సరే ఇంకా ఏమి అక్కడ చెప్పడానికి వీలేదు కరెక్ట్ మంచి విషయం తెలియజేశారు అంత కమాండింగ్ ఉన్నది కాబట్టి ఈ రోజు అంతే అంత పాట సీత ఎవరి మాట వినడా నట్టు ఆయన ఇంకెవ్వరి సజెషన్ వినరు కచ్చితంగా ఆయనని పాటిస్తేనే సూపర్ హిట్ అవుతుంది ప్రతి పాట అంతే ఇదే అవునండి అందుకోసమే ఇళయరాజా పాటలకు లేచిగా వింటారు కానీ ఈయనే మాత్రం సజెషన్ ఇస్తే అస్సలు వినడాయ అంతే కరెక్ట్ అండి అందుకోసమే అన్ని అద్భుతమైనటువంటి పాటలు వచ్చే ప్రతి పాటకు ఈలేయాలని ఉంటుంది గురుగారు నాకు అట్లా అదే ఈలేస్తాడు కాబట్టి రైట్ గురుగారు థ్యాంక్ యూ సో మచ్ వినారు కదా చక్కగా పెద్ద ఆయన తోటి మంచి మనం మాట్లాడుకున్నాం అలాగే సరే ఇక వాళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చేసింది ఓకే వంశీ అండ్ ఇళయరాజ కామరేషన్ వచ్చేసింది అలాగే గోపాల్ వర్మను దర్శకుడిని చేసినటువంటి చిత్రం వచ్చేసి శివ ఆ చిత్రం ఆల్మోస్ట్ ఈ నిర్మాతలందరూ కూడా నీరసపడ్డారనమాట ఏ ఏమీ జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కానీ ఇళయరాజా రీ రికార్డింగ్ చేసిన తర్వాత ఫైనల్ వర్షన్ చూసి అటు నిర్మాతలే కాదు ప్రేక్షకులు కూడా థ్రిల్ అయిపోయారనమాట జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్స్ శివ సినిమా రికార్డింగ్కే కాదు పాటల పరంగా కూడా హైలైట్గా నిలుస్తోంది బోటనీ క్లాస్ ఉంది మ్యాటనీ ఆట ఉంది సోదరా ఈది బెస్ట్రా అనే పాటను చూసి ఇళయరాజా సంగీతం ఉంది కాబట్టి శివ మ్యాటని అటు బెస్ట్ అని చెప్పేసి ప్రేక్షకులు సినిమా మూవీని విజయవంతం చేశారు శివాని కలెక్షన్లతో శివం ఎత్తించాడనమాట అలాగే ఇక సినిమా ఇండస్ట్రీలో జాతిరత్నం లాంటి దర్శకుడు మణిరత్నం ఆయన మౌనరాగం ఘర్షణ గీతాంజలి అంజలి దళపతి నాయక్ దళపతి నాయకుడు లాంటి చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్టే ఆ సినిమాల సక్సెస్కి ఇళయరాజా సంగీతం ఆయుపట్టు అని చెప్పేసి చెప్పడం అతిశయోక్తి కాదు వీళ్ళిద్దరి కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో ఈ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో మౌనరాగం ఘర్షణ గీతాంజలి అంజలి దళపతి నాయకుడు లాంటి చిత్రాలన్నీ కూడా సూపర్ హిట్ అందుకోసమే వీళ్ళిద్దరికీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అలాగే రెండు వేల తొమ్మిదిలో అనుకుంటా అందులో విడుదలైనటువంటి పా ఈ పాలో ఇళయరాజ సంగీతం అమితాబ్ నటనను బాగా ఎలివేట్ చేసింది పాటల పరంగా కూడా రీ రికార్డు పరంగా కూడా ఈ పా అనే సినిమా ప్రేక్షకులను బాగా అలరించేసింది అలాగే ఇళయరాజ సినీ పరిశ్రమలో ఎంటర్ అయ్యే వేళకు తమిళంలో ఎంఎస్ విశ్వనాథన్ తెలుగులో కేవి మహాదేవన్ సత్యం చక్రవర్తి రమేష్ నాయుడు రాజన్ నాగేంద్ర తదితరులు చక్రం దిపుతూ ఉన్నారు ఆ కోటలను దాటుకుని ఇళయరాజా తనదైనటువంటి సంగీత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు ఓకే మరి ఎలా ఏర్పరచుకున్నారో తెలుసా ఇంత అద్భుతమైనటువంటి పాటతో ఎస్ అలా మనసుకు రెక్కలు వచ్చేస్తే ఎంత బాగుంటుందండి ఎక్కడైనా కూడా వాలిపోవచ్చేసు ఎంత చక్కగా వాలిపోవచ్చు ఎవరి దగ్గరికంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవచ్చు బాగుంటుంది ఓకే అలాగే ఇక ఆ విధంగా ఆయన ఎంట్రీ ఇచ్చేశాడు తర్వాత ఇళయరాజ సంగీత సంగీతం ఏదైతే ఉందో సినిమా పాటలకు కొత్త నడకలు నేర్పించిందనమాట ఎంతమంది పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు బట్ ఎప్పుడొచ్చావు అనేది కాదనయా ముఖ్యం బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం అన్నట్టుగా ఇళయరాజ సంగీతం సినిమా పాటలకు ఒక కొత్త నడకలు నేర్పింది జానపద బాణీలను సొగసులను పాశ్చాత్య సంగీతంలోని వేగాన్ని వాద్య వైవిధ్యాన్ని ప్రతిబింబించే ఇళయరాజా సంగీతంలో తనకు ఒక ప్రత్యేకతను సంపాదించుకుందా అన్నమాట అలాగే ఈ భక్తి పాటలైనా కూడా అలాగే బ్రిత్లెస్ సాంగ్స్ అయినా కూడా పాశ్చాత్య శాస్త్రీయ సంగీతంలో సింఫనీ అలాగే ఆయానా ఇళయరాజా స్థానాన్ని ఎవరు కూడా బీట్ చేయలేకపోయారు అలాగే ఆయన సరికొత్త పాటల మేస్త్రి సింఫనీ మెచ్చిన మేస్ట్రో ఇళయరాజు గారు మనకు మాఠేరాని చిన్నదాని అనే పాటలు అది అటువంటిది ప్రయోగాలు చేయడంలో ఆయనకు ఆయన్నే సాటి ఇక ఇళయరాజు సినీ పరిశ్రమలోకి స్వరంగేట్రం చాలామంది అరంగేట్రం చేస్తారు ఈయన స్వరంగేట్రం చేశాడనమాట ఆల్మోస్ట్ ముప్పై ఐదు ఆల్మోస్ట్ నాకు తెలిసి నలభై సంవత్సరాలు అయి ఉంటుంది ఆయన తెలుగు సినీ పరిశ్రమలో స్వరంగేట్రం చేసి అయితే ఆయన తెలుగులో ఇప్పటి వరకు నూట అరవై డైరెక్ట్ చిత్రాలు అలాగే నూట యాభై డబ్బింగ్ సినిమాలకు సంగీతం అందించారు ఆరు వందల ముప్పై ఐదు తమిళ చిత్రాలు అలాగే నలభై మలయాళీ సినిమాలు అలాగే ఇరవై మూడు కన్నడ ఏడు హిందీ రెండు ఇంగ్లీష్ చిత్రాలకు కూడా సంగీతాన్ని అందించారనమాట ఇంగ్లీష్ చిత్రాలను కూడా అందించడం అంటే మామూలు విషయం కాదు అలాగే హీరో రజనీకాంత్ నటించినటువంటి అరవై ఏడు చిత్రాలకు హీరోయిన్ రాధిక నటించినటువంటి నలభై తొమ్మిది చిత్రాలకు ఇళయరాజా సంగీతాన్ని అందించారనమాట ఫర్ ఎగ్జాంపుల్ స్వాతి మనం తీసుకోవచ్చు అలాగే భారతీరాజ దర్శకత్వంలో వచ్చినటువంటి పదనారు వైదిని వైద్యనిలే అనే చిత్రం ద్వారా ఎస్ జానకికి అలాగే సింధు భైరవికి సినిమా ద్వారా చిత్రాకి జాతీయ అవార్డులు దక్కేలా చేశారనమాట ఎస్ జానకి గారు సింధు భైరవి గారు సింధు భైరవి సినిమా ద్వారా చిత్రాకి జాతీయ అవార్డులు కూడా దక్కేలా చేశారు ఆయన ఆయన సంగీతాన్ని అందించినటువంటి సాగర సంగమం సింధు భైరవి రుద్రవీణ సినిమాలకు జాతీయ పురస్కారాలు కూడా లభించాయి మామూలు పురస్కారాలు కాదు సో రుద్రవీణ పాటలు వింటే మనకు తెలిసిపోతుంది మరి జాతీయ అవార్డులు అంటే గట్టి గట్టిగా ఒకసారి చెప్పట్లు అలాగే అన్నామలై అర్జున వరల్డ్ అలాగే మధురై కామరాజు యూనివర్సిటీల నుంచి ఆయనకు గౌరవ డాక్టరేట్లు కూడా వచ్చేసాయి భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారం అలాగే మధ్యప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ అవార్డు ఇంకా తమిళనాడు ప్రభుత్వం నుంచి ఎంఎస్ సుబలక్ష్మి పురస్కారం ఇలా ఎన్నెన్నో అవార్డులు ఇళయరాజను వరించి తరించిపోయాయన్నమాట ఇళయరాజ తనకు తానే సంగీతమే తెలియదు ఇప్పటివరకు నిజంగా ఆయన ఏం చదువుకోలేదు ఓకే అలాగే ఇప్పటికీ ఇళయరాజ గారు మీకు సంగీతం గురించి ఏం తెలుసు అంటే నాకు సంగీతం గురించి ఏమీ తెలియదండి సర్వమత సమ్మేళనమే సంగీతం అని చెప్పేసి అంటారు దానికి మతం భాష తాదాత్మ్యం చెందడం ఒక్కటే దాని పరమార్థం అని చెప్పేసి అంటారు ఆయన ఏ సంగీతానికైనా ప్రేక్షకుని మరో ప్రపంచానికి తీసుకెళ్తూ ఉంటాయి ఎటువంటి ప్ర ఎటువంటి సంగీతమైనా కూడా శ్రోత మనసంతా ఆ సంగీతపు మధురిమలతో నిండిపోవాలి అని చెప్పేసి అంటుంటారు ఎటువంటి పాటలు ఎటువంటి సంగీతాన్ని మీరు అందిస్తారు ప్రేక్షకులకి అంటే ఏ సంగీతమైనా కూడా ప్రేక్షకుని మరో ప్రపంచానికి తీసుకెళ్లాలి అలాగే శ్రోత మనసంతా కూడా ఆ సంగీతపు మధురిమలతో నిండిపోవాలి అంటారు ఇళయరాజు గారు నిజమే కావచ్చు ఏ పాట విన్నా ఏది చేసినా మనం ఆయన ఆ సంగీతపు మధురిమలతో మనస్సు హృదయము తనువు ఇంకేమన్నా ఉంటే అన్నీ నిండిపోతాయి అన్నమాట నాకు మాత్రం నిజం ఎందుకంటే నాకు అసలు పాటలే ఇష్టం ఉండేది కాదు ఎప్పుడైతే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే నుండి రేడియో జాకీ అయ్యానో అప్పటి నుండి ఈ పాటల ప్రపంచమే ఆల్మోస్ట్ పన్నెండు పదమూడు సంవత్సరాల నుంచి ఈ పాటలతోటే వింటున్నాం పాటలతోటే మాట్లాడుతున్నాం పాటలతోటే బ్రతికేస్తున్నాం బోర్డంత నాలెడ్జ్ కూడా ఉంది ఈ పాటల గురించి అయితే ఇది ఇది అంతగా ప్రభావితం చేసింది సీతారామ సీతారామశాస్త్రి గారు కానివ్వండి వేటూరు కానివ్వండి గారు కానివ్వండి ఇళయరాజ గారు కానివ్వండి వీళ్ళు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేశారు అందుకోసమే సంగీతం అంటే నాకు చాలా ఇష్టం అలాగే ఇక ఆ విధంగా అంటుంటాడు శ్రోత మనసంతా కూడా సంగీతపు మధురములతో నిండిపోవాలండి అదే సంగీతం అని చెప్పేసి ఇళయరాజా అంటారు ఆయన సంగీతంలో ముఖ్యంగా ఇళయరాజ గారికి మెయిన్గా ఏంటి ఆయన ప్లస్ పాయింట్ ఏంటి అంటే వేణువు అంటే ఫ్లూట్ ప్రముఖ పాత్ర పోషిస్తుందండి ఆయన పాటను అందంగా ఆహ్లాదంగా మొదలుపెట్టడమే కాదు ఇంకా అందంగా ఆహ్లాదంగా ముగించడం కూడా ఆయనకు తెలుసు అనమాట అందుకోసమే మనం చాలా మూవీస్ మనం చూసినట్టయితే ఇప్పుడు ఇంతకుముందు మనము మళ్ళీ మళ్ళీ ఇది రోజు అనే పాట విన్నాము అలాగే ఉరకలై గోదావరి అనే పాటలు విన్నాము ఇవన్నీ కూడా ఫస్ట్ నుండే ఇంక నేను మెల్లగా తీసుకెళ్ళిపోతాయి అలా చేయి పట్టుకొని ఒక సంగీత ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళిపోతాయి ఒక చిన్న పిల్లాన్ని వాళ్ళ మమ్మీ బయట ఆడుకోవడానికి తీసుకెళ్ళిపోయినట్టుగా మనల్ని చేయి పట్టుకొని రాజా గారు రా ఆ సంగీత ప్రపంచంలోకి వెళ్ళిపోయి ఆ మధురములతో నిండిపోదాం రా అని చెప్పేసి మనం పట్టుకొని తీసుకెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది అనమాట అలాగే జీవితాంతం నడవాలి అని చెప్పేసి మనం కోరుకుంటాము అందుకోసమే ఆయన ఆ పాటను చాలా అందంగా ఆహ్లాదంగా మొదలు పెడుతుంటారనమాట ఒక్కడే ఒక ఫ్లూట్ తోటి మన మనస్సును మెల్లగా తీసుకెళ్ళిపోయి అక్కడ తర్వాత ఎండింగ్ కూడా చాలా ఇష్టం ఎండింగ్ కూడా చాలా అద్భుతంగా ఆయన ముగిస్తూ ఉంటాడు అంతే అందంగా అంతే ఆహ్లాదంగా కూడా ఆయనకు ముగించడం తెలుసు అనమాట ఆయన మరెన్నో పాటలు మనకు అందించాలని చెప్పేసి అలాగే మరెన్నో అవార్డులు రివార్డులు అందుకోవాలని చెప్పేసి ఆ లయరాజా గారికి ఇలయరాజా గారికి ఆ లయరాజుకు మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రేపటి తెల్లారిందో ఈ మామైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ పెద్ద ఆయనంటే చాలా ఇష్టం నేను కూడా ఏం ప్రిపేర్ కాలేదు తొందర తొందరగా వచ్చేసాను బట్ ఎందుకో ఈరోజు ఆయన గురించి చెప్పాలనుంది డెఫినెట్గా కొన్ని కొన్ని కాల్స్ తీసుకోలేకపోయినా ఆయన రియల్లీ సారీ ఫర్ దట్ రేపటి తెల్లారిందో ఈ మామ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకునే చేద్దాం సాని ఓ సాని సాని ఏంట్రా కిన్నెర సాని అను కిన్నెరసాని గారు రండి